నెల రోజుల కిందట అమెరికా వెళ్ళినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టీవెన్ జార్డింగ్ అనే ఒక హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్తో గంటన్నర పాటు భేటీ అయ్యారు. అప్పట్లో అది సంచలనమైంది. స్టీవెన్ జార్డింగ్ అంటే రాజకీయ సలహాదారుగా, ఎన్నికల వ్యూహకర్తగా, ఇంటర్నేషనల్గా టాప్ బ్రాండ్. ఆయన అడుగు పెడితే ప్రత్యర్థులకు ఓటమే అంటారు. 2019 ఎన్నికల్లో పవన్ కోసం పనిచేసేలా ఆయనతో ఒప్పందం కుదుర్చుకునేందుకు భేటీ అయ్యారని భావించారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే అది జరిగితే పవన్ కథ కంచిగా అని అంటున్నారు. అంతేకాదు, విదేశాల్లో వర్కౌట్ అయ్యే రాజకీయ టెక్నిక్స్ ఇండియాలో పనిచేయవని, ఇక్కడ కులాలు మతాలతో పాటు అనేక ఇతర అంశాలుంటాయి, ప్రజల పొలిటికల్ మెచ్యూరిటీ లెవెల్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ లెవెల్స్లోనూ తేడాలుంటాయి. ఆ కారణంగానే విదేశాల్లో కూడా అమెరికాలో జార్డింగ్ పాచికలు పారలేదు. సో పవన్ వెళ్ళి జార్డింగ్ను ఏపీకి తెచ్చినా పెద్దగా లాభం ఉండదని అంటున్నారు. మరి తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ జార్డింగ్ కోసం భారీగా ఖర్చు చేస్తారో, లేదంటే తన టాలెంట్ నమ్ముకుని డైరెక్ట్గా రంగంలోకి దిగుతారో చూడాలి. అది సంగతి.